మరి గత కొన్ని దశాబ్దాలుగా ఇంగ్లీష్ పాఠశాలలో చదివిన వారు ఎంతమంది మతం మార్చుకున్నారు? అమెరికాలో, ఇతర దేశాల్లో మన వాళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ అక్కడ మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. కానీ ఇవాళకి మన సాంప్రదాయాలు మర్చిపోలేదు. ఇవాళకి మన తెలుగు పండుగలు అద్భుతంగా చేస్తారు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూజలు చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు మారిపోలేదు? ఇంగ్లీష్ నేర్చుకున్నారు కదా, మతం మార్చేసుకోవాలి కదా, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం కరెక్ట్ అయితే. మీకు తెలుసో లేదో, మన దేశంలో హరిరామ హరికృష్ణ మూమెంట్ నడిపేవాళ్ళు కానీ, ఇస్కాన్ నడిపేవారు కానీ విదేశీయులే. మరి వాళ్ళు పుట్టుకతోనే ఇంగ్లీష్లో పుట్టారు కదా, మరి హిందూ మతాన్ని ఎందుకు ప్రాచుర్యంలో తీసుకొస్తా ఉన్నారు? అంటే కులాన్నైనా మతాన్నైనా దేన్నైనా రాజకీయానికి వాడే సిద్ధహస్తుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఇవి అవి మాట్లాడి ఇదేదో మళ్ళీ మిస్ఫైర్ అవుతుందనే ఆలోచన వచ్చేటప్పటికి తక్షణమే నిన్నేదో ఒక సమావేశం పెట్టినట్టుగా, ఆ సమావేశంలో ఆయన ఇంగ్లీషు మనమే ప్రవేశపెట్టాము, వాళ్ళ ఇంగ్లీష్ ఘనత మనదే అని చెప్పి మాట్లాడినట్టుగా పత్రికల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు, అసలు అవకాశం ఉంటే నేనైనా వెంకయ్యనాయుడు గారైనా అమెరికాలో పుట్టేవాళ్ళం కానీ ఇక్కడెందుకు పుడతామని చెప్పారు. గుర్తుందో మీకు? అదే ఆయనకి మన తెలుగు మీద, మన నేల మీద, మన సంస్కృతి మీద, మన పుట్టుక మీద ఉన్న గౌరవం. అవకాశం ఉంటే అమెరికాలో పుట్టాలనుకుంటాడు, బతకాలని అవకాశం ఉంటే సింగపూర్లో బతకాలనుకునే పెద్ద మనిషి తెలుగు మీద విపరీతమైన ప్రేమ కురిపించేస్తా ఉన్నాడు. ఆయన ఏదో తెలుగు మొత్తం పూనీ చేస్తున్నారుగా, తెలుగుని రాష్ట్రం నిషేధించినంతగా ప్రచారం చేస్తా ఉన్నారు. నిన్న చూసాం మత్స్యకారుల సభలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మీద యునానిమస్ గా ఏకగ్రీవంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఏం మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవద్దా, మా వాళ్ళు ప్రపంచంలో పోటీ పడద్దా, మంచి ఉద్యోగాలు సంపాదించద్దా అని చెప్పి చాలా గట్టిగా అడుగుతా ఉన్నారు. అంటే ఇదేదో ఒక కుట్ర, ఇంగ్లీష్ని వ్యతిరేకించిన ఒక కుట్ర అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతున్న తరుణంలో బహుశా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకుంటే మంచిదే. దేనికోసం మార్చుకున్నా, భయపడి మార్చుకున్నా, లేకపోతే తన అవగాహనలో మార్పు వచ్చి మార్చుకున్నా అది మంచిదే అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలుగు మీద చాలా ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఆ రోజు తెలుగు అకాడమీ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ 10th షెడ్యూల్ ప్రకారం విభజన చేసి మనకు దక్కాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వాటిని మనకు తీసుకురావాల్సిన బాధ్యతని మీరు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాం. 2014లో తెలుగు అకాడమీ మనకు రాలే, తెలుగు విశ్వవిద్యాలయం కూడా రాలేదు, మరి వాటిని ఎందుకు తీసుకురాలేదు? మీకు బాధ్యత లేదా? అప్పుడు తెలుగు మీద ప్రేమ కనబడలేదా? చాలా సమయానుకూలంగా రాజకీయం చేస్తూ, సమయానుకూలంగా మాటలు మార్చేస్తూ ఇవాళ చాలా కబుర్లు చెప్తా ఉంటాడు ఆయన. 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 6,000 స్కూల్స్ మూసేశారు. ఈ 6,000 స్కూల్స్ కూడా తెలుగు మీడియం స్కూల్సే, ప్రభుత్వ పాఠశాలలు. మరి తెలుగు మీద మమకారం ఉంటే ఒక్క విద్యార్థి ఉన్నా కూడా మీరు ఆ తెలుగు పాఠశాలను నడిపించాలి కదా, ఎందుకు మూసేశారు 6,000 స్కూల్స్ అని అడుగుతున్నాం. ఆయన చేసినవేమి ఆయన గుర్తుండవు. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన చేసింది ఏది గుర్తుండదు, నిన్న మాట్లాడిన మాట కూడా బహుశా గుర్తుండదు అనుకుంటే ఇవాళ కొత్తగా మాట్లాడతారు ఆయన. ఇంత తెలుగు మీద మమకారం గురించి చెప్తారు కదా, తెలుగు అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేకపోయాడు ఆయన ఈ 5 ఏళ్లలో? ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేకపోయాడు అని అడుగుతున్నాం. తెలుగు గురించి చాలా బాధపడిపోతా ఉన్నారు అందరూ, చంద్రబాబు నాయుడు గారితో సహా చాలా మంది. అంత బాధపడుతున్నవాడు తెలుగు చిత్ర పరిశ్రమని మన ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించడానికి గత 5 ఏళ్లలో ఒక్క చర్యన్నా తీసుకున్నారా మీరు చంద్రబాబు అని అడుగుతున్నాను నేను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ తీసుకురాగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? వారికి ఎందుకు ప్రోత్సాహలేకపోయారు? ఆ పరిశ్రమను ఎందుకు మీరు కాపాడలేకపోతున్నారు? ఇవాళకి 35% నిరక్షరాస్యులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి. ఆ నిరక్షరాస్యతను పోగొట్టాలి, దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పే ఇవాళ
జగనన్న అమ్మఒడి అనే మంచి కార్యక్రమాన్ని తీసుకుని పిల్లల్ని బడికి పంపిస్తే మీ అకౌంట్లో ప్రతి సంవత్సరం డబ్బులు వేస్తాను 15,000 రూపాయలని జగన్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. అదే కాకుండా మనబడి నాడు నేడు అని పాఠశాలను మొత్తం సంస్కరించే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ విధంగా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే సహజమే, ఇప్పుడేమి మనం కొత్తగా మనం బాధపడక మంచి పని చేస్తే అడ్డు తగిలేవాడు ఎప్పుడూ ఉంటాడు, మంచి పని చేస్తూ ఉంటే వరవలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నిజంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు వారి అన్యాయంలో పొగిడితే మనం కంగారు పడాలి, బాధపడితే ఎందుకు కంగారు పడాలి? ఎందుకంటే మనం బాగుంటే వాళ్ళకి హ్యాపీ కదా. వాళ్ళు కంగారు పడుతున్నారంటే మనం బ్రహ్మాండంగా ఉన్నాము, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు, వాళ్ళ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో అని ఆయన బాధ అయి ఉండొచ్చు. అందుకే మేమేం చెప్తున్నామంటే వాస్తవిక దృక్పథంతో నిజాయితీగా చేసే విమర్శల్ని ప్రజలు స్వీకరిస్తారు తప్ప ఇసుకని ఇంగ్లీష్ అని ఏదో రకంగా మబ్బి పెట్టి డైవర్ట్ చేయాలనే కార్యక్రమం చేయొద్దని చెప్తున్నాం. రైతు భరోసా లాంటి అతిపెద్ద కార్యక్రమం, ఒక పక్క ప్రాజెక్టులు నిండాయి, ఒక పక్క నదులు కలకళలాడుతూ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా జలకళ, అనంతపురం లాంటి జిల్లాలో బోర్లు ఒట్టిపోయిన లక్షలాది బోర్లు మళ్లీ వాళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఇంత గొప్ప పథకాలు కానీ గొప్ప వాతావరణం ఉన్నదాన్ని ఎలా డైవర్ట్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉంటారంటే ఒకసారి ఇసుక అంటాడు, ఇంకోసారి ఇంగ్లీష్ అంటాడు, ఆయన ఇంకోసారి మరొకటి తెస్తాడు తెర మీదకి తీసుకొచ్చి మళ్లీ దానిలోనే జనంలో రివర్స్ అవుతాం అనుకుంటే మళ్లీ వెంటనే నాలిక మడతేసి కొత్త మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ తెలుగుదేశం వారికి బాగా అలవాటైపోయింది. అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా చెప్పాలంటే మా మంచి కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి గారు గత 5 నెలల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలని మేమే సరిగా ప్రచారం చేసుకోలేకపోతున్నాం. అదే ఒక ఆర్టీసీ విలీనం లాంటిది ఉంటే చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మొత్తం ప్రపంచంలోనే ఇంత గొప్ప నాయకులని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుని ఉండేవాడు. ఆయనకి సాధ్యంగాని ఎన్నో నిర్ణయాలని గత 5 నెలల్లో చాలా వేగంగా, చాలా సంక్లిష్టమైన విషయాలను కూడా చాలా చాలా సులభంగా, ఇది సాధ్యమా అని ప్రజలు ఆందోళన చెందుతున్న వ్యవహారాలను కూడా ఒక మానవీయ కోణంలో పరిష్కరిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. వారిని ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి నిన్న చూశాం ముమ్మడివరంలో ఎప్పుడెప్పుడో ఆగిపోయిన కార్యక్రమాలని ఇవాళ పూర్తి చేస్తా ఉన్నారు. ఒక ప్రైవేటు కంపెనీ ఇవ్వలేని డబ్బులను కూడా ఇవాళ ఆయన 80 కోట్ల రూపాయలని 86 కోట్ల రూపాయలని వారి తరపున ప్రజలకి మత్స్యకారులకు అందించారు. ఈ విధంగా పనిచేస్తున్న సీఎం గారికి అండగా ఉండాల్సిన పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. అందుకే ప్రజలందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కువిమర్శల్ని మానేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు వైపు ఉన్నారంట? ఏఎంఎల్ఏలు ఉన్నారు తెలుగుదేశం వల్ల. సుజనా చౌదరి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి తానులో మొక్కది. సుజనా చౌదరి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతారు? ఇప్పుడు ఈయనకి ఎలా ఉంటుందంటే ఈయన మనుషుల్ని అక్కడ నలుగురిని అక్కడ నలుగురిని ప్లాంట్ చేస్తాడు ఆయన. అలాగే ఒక నలుగురిని తీసుకెళ్లి బీజేపీలో పెట్టారు. ఎందుకంటే మీరు గమనించి ఉంటే ఎన్నికలప్పుడు కానీ ఎన్నికలకి ఫలితాలు వచ్చే మధ్యలో కానీ జాతీయ స్థాయి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన రాతాంతం ఈవీఎంలని ఏవని ఈవని మొత్తం ఒక కొత్త వ్యవస్థని కేంద్రంలో రూపొందిస్తున్నానని, కొత్తగా ప్రధానమంత్రిని తానే నియమిస్తానని చాలా చాలా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం వచ్చేటప్పటికీ కంగారు పడ్డాడు. ఈయన తప్పులు ఎక్కడ దొరుకుతాయో, ఎక్కడ లోపలేస్తారో అని భయం వేసి మళ్లీ బీజేపీ ప్రాపకం కోసం మొదలుపెట్టాడు కథ. ఆ క్రమంలోనే ఒక సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ మరి మిగతా కొంతమంది ఎంపీలని బీజేపీకి వలస పంపించాడు ఆయన. నేను అడుగుతా ఉన్నాను, ఒకవేళ సుజనా చౌదరికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో మంచి సంబంధాలు లేకపోతే, 4 ఎంపీలు మీ పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు కదా, మీరు రాజ్యసభలో వీళ్ళని అనర్హతగా ప్రకటించమని ఎందుకు పిటిషన్ వేయలేదని అడుగుతున్నాను నేను.
మీ ఎంపీలు మీ అభిష్టానికి వ్యతిరేకంగా మీ పార్టీలో ఎంపీలై మీ రాజ్యసభ ఎంపీలు మీరు వాళ్ళు వెళ్లి వేరే పార్టీలో చేరితే అధికారికంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని ఎందుకు ఎవరు మీరు వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని స్పీకర్కి ఎందుకు చెప్పరు? రాజ్యసభ చైర్మన్ ఎందుకు కోరరు మీరు? అక్కడే తెలిసిపోవట్లేదా సుజనా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవినాభావ సంబంధం, తరతరాల బంధం అక్కడే తెలిసిపోతుంది కదా. 20 మంది టచ్లో ఉండడం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ఫ్లోర్ అసెంబ్లీలో ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే పదవులకు రాజీనామా చేసి వస్తే జాయిన్ చేసుకుంటాం తప్ప నీలాగా పార్టీలని చీల్చేసే కార్యక్రమం కానీ లేకపోతే ఫిరాయింపులు ప్రోత్సహించే కార్యక్రమం కానీ నేను చెయ్యనని చెప్పకపోతే ఇవాళ ఆ పార్టీలో తండ్రి కొడుకు మిగులుతారు. ఆ పరిస్థితి ఉంది అక్కడ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.